ఎస్ ప్రియాంక ఇది బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. నేడు సిడబ్ల్యూస్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ గూటికి కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లుగా తెలుస్తోంది కదా. ఎస్, అలాగే షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆమె కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంతనాలు కూడా జరిపారు. అంత దాదాపు ఖరారు అయిపోయినట్టే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కూటికి చేరడం ఖాయమైంది. శనివారం హైదరాబాద్ కు వస్తున్న ఏఐసిసి అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సిడబ్ల్యూసి సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి. తుమ్మలను కాంగ్రెస్లోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో అధిష్టానం గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడివిడిగా తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అప్డేట్స్ మా కరస్పాండెంట్ నరసింహరావు నడి తెలుసుకుందాం. నరసింహరావు, తుమ్మల చేరిక ఖాయమైనప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపైన కొంత ఉత్కంఠ ఉంది కదా. పాలేరు నుంచా, ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయా? ఎస్, తుమ్మల చేరిక అయితే దాదాపు ఈరోజు చేరిక ఖాయమైపోయింది. మధ్యాహ్నం సిడబ్ల్యూసి సమావేశం కోసము అగ్రనాయకత్వం అంతా కూడా, కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా హైదరాబాద్ వస్తుంది. ఇప్పటికే చాలా మంది నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హైదరాబాద్ రాబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2:30కి సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమవుతాయి. ఆ సమావేశాల కంటే ముందే కాజకృష్ణ హోటల్లో అగ్రనాయకుల సమక్షంలోనే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. నిజానికి ఢిల్లీకి భారీ ర్యాలీగా వెళ్ళి ఖమ్మం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు భారీ ర్యాలీగా వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో చేరాలి అని చెప్పి మొదట భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడే ఈ రోజే చేరికకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఇక తుమ్మల రాకతోనైతే కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ కనిపిస్తుండగా, అటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రము పెద్ద ఎదురుదెబ్బ అనే మనము చెప్పొచ్చు. ఎందుకు అనంటే తుమ్మల నాగేశ్వరరావు దాదాపుగా 35 నుంచి 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన పాత్ర క్రియాశీలకంగా ఉంది ఖమ్మం జిల్లా అభివృద్ధిలో. అంతేకాకుండా ఖమ్మ ప్రత్యేకంగా సామాజిక వర్గాల నేపథ్యానికి వస్తే ఖమ్మ సామాజిక వర్గంలో కూడా మంచి పేరున్నటువంటి నాయకుడు. తెలంగాణలో 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ఖమ్మ సామాజిక వర్గం ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది. సో ఈ వర్గాల ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది అనేటువంటిది, కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద ఎదురుదెబ్బగానే రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇక మీరు చెప్పినట్లుగా పోటీ విషయానికి వచ్చేటప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో కూడా పాలేరు టికెట్ ని ఆశించారు. గత ఎన్నికల్లో ఓడిపోయింది కూడా ఆయన పాలేరు నుంచే ఆయన టికెట్ ను ఆశించారు. సో ఆ టికెట్ ను కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ లో చేరినటువంటి కందాల ఉపేందర్ రెడ్డికి ప్రకటించడం పట్ల ఆయన వర్గం అంతా ఆగ్రహంగా ఉండి ఆయన్ని కాంగ్రెస్ వైపు ప్రోత్సహించింది. సో ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు దాదాపుగా అక్కడే పాలేరు నుంచే పోటీ చేస్తారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది చర్చల సందర్భంగా కూడా. అయితే పార్టీ మాత్రము, కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహించి సర్వేల ఆధారంగా టికెట్ అనౌన్స్ చేస్తుంది అని చెప్తా ఉన్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు విషయంలో మాత్రం అలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పాలేరు నుంచే పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ నరసింహరావు. ఇక తుమ్మల కాంగ్రెస్ లో చీరనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మనం చూస్తున్నాం తుమ్మల కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారైంది. అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరాలనేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తాం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖమ్మంలో దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నేడు సోనియా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తుమ్మల రాజకీయ జీవితం చూస్తే
ఎన్టీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. 1985లో తొలిసారి సత్తుపల్లి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1985, 1994, 1999 మూడు సార్లు సత్తుపల్లి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తుమ్మల డీలిమిటేషన్ తర్వాత 2009లో ఖమ్మం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 32 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్ లో చేరారు 2014 సెప్టెంబర్ 5న. అదే సంవత్సరం డిసెంబర్ 16న కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కేబినెట్ లో ఉమ్మడి రాష్ట్రంలోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను 14 సంవత్సరాల పాటు మంత్రిగా రాష్ట్రానికి తెలంగాణకు సేవలు చేసి తనదైన ముద్ర వేసిన తుమ్మల రెండో టర్మ్ లో కేసీఆర్ కు అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మదన పడుతూ అంచెల వద్ద కూడా ఆవేదన వ్యక్తం చేసేవారు. కాలక్రమంలో చూసుకుంటే తుమ్మలకు సంబంధించి కేసీఆర్ వద్ద జరుగుతున్న అవమానాలపై అనుచరుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో అనుచరులు అభిమానుల ఒత్తిళ్లతో తుమ్మల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఒక గేమ్ చేంజర్ గా మారున్నారు. తుమ్మల చేరిక వల్ల తెలుగుదేశంతో పాటు ముఖ్యంగా ఖమ్మ సామాజిక వర్గం నుంచి దక్షిణ తెలంగాణలో కూడా తుమ్మల ఇంపాక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ కానుందని కూడా పొలిటికల్ అనలిస్ట్ భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.